అభి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. శ్రీరాముడు దేవుడా మానవుడా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇళ్లలో పూజా మందిరాలు పెట్టుకుంటూ అక్కడ దేవతల ఫోటోలతో పాటు ఎవరెవరో ఫోటోలు పెట్టుకుంటుంటామే, వాళ్ళని దేవుళ్ళుగా భావించారా మానవులుగా భావిస్తున్నారా? అలాగే మన పూర్వీకులైన వాళ్ళకి చక్కగా మంచి విగ్రహాలు ఏర్పాటు చేసి కొబ్బరికాయలు కొట్టి పాలాభిషేకం నెయ్యాభిషేకం ఇవన్నీ చేస్తుంటాం, దేవుళ్ళుగానా మానవులుగానా? దీనికి సమాధానం రామాయణమే చెప్పింది. మానవుడన్నవాడు సత్యధర్మాల్ని పాటిస్తూ ఉన్నట్టయితే కష్టాలకి కుంగక, సుఖాలకి పొంగక, ప్రలోభాలకి వంగక ఉన్నట్టయితే మానవుడే దేవుడవుతాడు అని చెప్పిన చరిత్ర శ్రీమద్ రామాయణము. రాముడు మానవునిగానే అవతరించాడనడానికి ప్రథమ మొదటి భాగంలోనే కోన్వత్సిన్ సాంప్రదంలోకే అని చెప్పి అలాంటి ఏవం విధం నరః ఇలాంటి నరుడి గురించి చెప్పండి అన్నారు. అంటే భగవంతుడు నరుడిగా అవతరించి నరుడన్నవాడు ఎలా ప్రవర్తించాలో చూపించిన విధానం ఇది. అక్కడ ఉండే కథ లోపల మీరు పైపైన తూచి తప్పు చేశాడు అంటున్నారు తప్ప అక్కడ తత్వం ఏమిటో చదవాలి. రైట్ ఆనరబుల్ శ్రీనివాస్ శాస్త్రి గారని 1946 ప్రాంతాల్లో రామాయణం మీద ఉపన్యాసం చెప్తూ ఆ పాత్రల గురించి మాట్లాడే తప్పప్పులు మాట్లాడేటప్పుడు నీవు ఆ యుగానికి వెళ్ళి ఆ తత్వం ఆలోచించుకో అన్నారు ఆయన. అంచేత రాముడు దేవుడే మానవావతారం ధరించి వచ్చాడు. అందుకని 10 కొంపలు లేని పల్లి అనైన రామమందిరం ఉండు నిలుసుగాక అన్నారు పెద్దలు. ఇది విశేషం. అంచేత ఆయన కథలో ఉండే తత్వాన్ని తీసుకోండి, మానవ జాతికి ఉన్న సందేశాన్ని తీసుకుందాం, ముందుకు నడుద్దాం మనం అంతా. చాలా సంతోషం.